అయ్యండి. రాజకీయాల్లో పరుషమైన మాటలు, చాలా చాలా అనవసరమైన మాటలు, డెరాగేటరీ, చాలా పరువు పరువు పోయే మాటలు మాట్లాడటం, ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు పేటరేగిపోవటం అన్నమాట. అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో చీఫ్ మినిస్టర్గా, అప్పటి నుంచి తగులుకున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తగులుకున్నారు. అతన్ని పట్టుకుని తిట్టడం, అతని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని పట్టుకుని తిట్టడం, అసలు ఇష్టం వచ్చినట్టు తిట్టడం. అసలు అతను అంత పనికిరాని పనులు, అంత పనికి అంత అసహించుకునే పనులు ఏం చేశాడో మరి మనకైతే అర్థం కాదు. ఒకటే కంటగింపుగా ఉంది, ఏవగింపుగా ఉంది, వీళ్ళకి ఒక దుర్భరంగా ఉంది అతను ఆ కుర్చీలో కూర్చోటం. అంతకంటే వేరే ఏం లేదు. చదువుకున్న వాళ్ళు, ఒక మంచి ఒక సంస్కారవంతులు, లా చదివాము లేకపోతే మేము లా ప్రాక్టీస్ చేసాము లేకపోతే లా క్షుణ్ణంగా న్యాయశాస్త్రాన్ని కాచి ఒడబోసాము అనే ఆ శ్రీనివాసరావు గారిట ఆయన ఆయన నేను ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి నేను ముఖ్యంగా ఆ ఛానల్లో నేను టీవీ పై చూడనండి. ఎందుకంటే కొంచెం నాకు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటాను, ఇట్స్ నాట్ మై టేస్ట్ అంట. సో ఉన్నవి లేనట్టు ఉన్న పొద్దున్న అసలు మొదలు పెట్టినప్పటి నుంచి సాయంకాలం వరకును ఇంకా ఇలాంటివే ఆంధ్రప్రదేశ్ గురించి దుమ్మెత్తిపోయటము, జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డిని తోలనాటము, ఇట్లాగే పరుషమైన మాటలు మాట్లాడుకుంటే ఇప్పుడు మన చదువు సంస్కారం ఉన్నంత మాత్రాన అవి మొట్టిగా కాగితాల్లోనూ అవి ఏదో సర్టిఫికెట్ల రూపంలో ఉండకూడదు. అవి ఒక మన సంస్కారంలో కలిసిపోవాలి, మనం బిహేవియర్లో కలిసిపోవాలి. అదే మన డిగ్నిటీ, అదే మనకి ఇమేజ్, అదే మనకి అస్తిత్వం అన్నమాట. కాబట్టి మరి ఇంత చదువుకున్న కొలికిపూడి శ్రీనివాసరావు అనే ఆయన పట్టణం ఎంత మాట ఎంత పడితే అంత మాట మాట్లాడటం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఏమంటాడు ఆయన, పివి రమేష్ అమ్ముడు పోయాడు చంద్రబాబుకి అని ఎవరో అన్నారట, అని పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు అన్నట్ట, అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఆయన అన్నమాట నేను కూడా విన్నాను, ఆయన అట్లా అనలేదు. ఆయన ఏం ప్రలోభాలు ఉన్నాయో ఏమో మరి మనకు తెలీదు. ఏంటో ఫోన్లే, ఏముంది, ఏం చేస్తాము, ఒక వికెట్ పడిపోయింది. నేను వీడియో కూడా చేశాను దాని గురించి. ఒక వికెట్ పడిపోయింది, ఇంకా రెండు వికెట్ ఉన్నాయి అని. అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ముగ్గురు అన్న విషయంలో మాట్లాడారు ఆయన. అంతేగాని ఆయన అమ్ముడు పోయాడు అని నేనైతే వినలేదు. డెఫినెట్గా నేను ఆ వీడియో చూశాను, పొన్నవాళ్ళు గారి వీడియో. అట్లాంటిది పట్టుకుని ఆయన్ని పొన్నవాళ్ళు చెప్పుతో కొడతాను, చెప్పు తెగిందా కొడతాను నా కొడక అని చెప్పి ఇట్లా కూడా చూపించాడు. సరే తీరా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలర్ట్ అయ్యారు, తర్వాత అడ్వకేట్స్ ఒక సంఘం కూడాను కొంత ఎలర్ట్ అయ్యారు. వాళ్ళు కూడాను ఒక ఏదో ఒక యాక్షన్ చర్య తీసుకోబోతున్నారు ఇతనికి ఇతని మీద అని తెలుసుకున్నప్పుడు, ఇంకా ఏదో హాస్పిటల్ బెడ్ని అదే శరణం అని శరణం వేడాడు అనమాట. ఇవి అవసరమా అంట, అంత ధైర్యంగా అంత ఇట్లా చెప్పేసి చెప్పుతో కొట్టడం ఏంటి? చెప్పుతో వయసుకి మర్యాద ఇవ్వాలి, లేకపోతే ఆయన విద్వత్తుకు వయసు ఇవ్వాలి. పెద్ద పెద్ద మహా మేధావులు వచ్చారు అక్కడి నుంచి, వాళ్ళ ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళ భాష పరిజ్ఞానం కావచ్చు, వాళ్ళ నాలెడ్జ్ పరిజ్ఞానం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ ముందు ధీటుగా నిలబడి ఒక తెలుగువాడు, మన తెలుగువాడు ధీటుగా నిలబడిన దానికి మనం ఆనందించాలి. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డికి ఒక పక్షము, లేదా కౌరవులు పాండవులు లాగా ఏం లేదు. ఏదో 5 సంవత్సరాలు చేసుకుంటాడు, అతను వెళ్ళిపోతాడు. అతనికి ఇష్టం అయితే, జనాలకి ఇష్టమైతే అతన్ని మళ్ళీ నిలబెడతారు. లేకపోతే లేదు బాబు గారు, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని మళ్ళీ వచ్చి చేసుకోగలుగుతారు. కాబట్టి మనం మధ్యలో ఉన్నవాళ్ళం, మనమే అనవసరంగాను యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏదో సినిమాల్లో కనుక 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు యాక్షన్ చేయండి అంటే 500 రూపాయలు యాక్షన్ చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు. అది చేసినందువల్ల ఇవాళ వార్తలు వస్తున్నాయి, నాకు తెలియదు ఆయన అసలు ఆయన్ని నేను పట్టించుకోను. కానీ ఏంటంటే నేను ఆ వీడియో నేను చూడటం జరిగింది, అందుకని నేను బాధపడుతున్నాను. ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత న్యాయశాస్త్రంలో అంటే న్యాయాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని ఒక బూచిలాగా చూపించి, దాన్ని ఒక ఆయుధంలాగా చూపించేసి మనం అన్న మాటలు ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అంటే చెల్లదండి.
డెఫినెట్గా తెలియదు. అది తప్పు మాటలు ఒకళ్ళు మనం ఒకళ్ళని వ్యతిరేకించవచ్చు, వాళ్ళ పాలసీలు వ్యతిరేకించవచ్చు, కానీ పరుషమైన మాటలు మాట్లాడి ఒక పర్సనల్గా వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా వెళితే మనకే మన చదువు మన నాలెడ్జి మన సంస్కారమే నాశనం అయిపోతుంది. వాళ్ళకేం వాళ్ళ ఏం కాదు. ఇప్పుడు చంద్రుడి మీద కానీ సూర్యుడి మీద కానీ ఉమ్మేస్తాము, ఆ ఉమ్ము ఎక్కడ పడుతుంది, మన మీదే పడుతుంది. కాబట్టి ఇలాంటివి ఇప్పటికైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఎంత, నేను కూడా చంద్రబాబు గారి పాలసీలు నాకు ఇష్టం లేదు, ఆయన చేసినవన్నీ కూడా ఎన్ని ఒక చేట భారతని చెప్తాను నేను అన్నీ కూడా ఆయన మొత్తం ఈ 85 నుంచి వచ్చాడు ఆయన ఇక్కడ తెలుగుదేశంలో. ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడాను నేను గమనిస్తున్నాను ఇంత పెద్ద చాట భారతం చెప్పగలుగుతాను. కానీ నేను ఎప్పుడు తోలనాడను, ఎప్పుడు తిట్టలేదు నేను. ఎంత అవసరం లేదు, ఎందుకు తిట్టాల్సిన అవసరం, ఎందుకు ఆయన పర్సనల్ వ్యక్తిత్వం జోలికి ఎందుకు పోవాలి. అట్లాగే జగన్ ఎవరు ఏం చేశాడు, ఎలా చేశాడు, చేయలేదు అనేది అనవసరం. అతను చేస్తుంటే ఓట్లు వేస్తారు, లబ్ధి చేసి మంచి ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, సంక్షేమ కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా ఓటు చేస్తారు, లేకపోతే వదిలిపడేస్తారు. మనం ఎందుకు నోరు బారేసుకోవటం, ఎందుకు ఇట్లా హాస్పిటల్ పాలు పెట్టడం, ఎందుకు ఇట్లాంటివి ఆ తీగలు వైర్లు అవన్నీ ఎక్కించేసేసి ఏదో ఏమి ఎరగనట్టుగా, దీనివల్ల ఏమీ సానుభూతి కూడా ఏమి రాదండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.